నమస్తే రైతులందరికీ ఈరోజు మనం ఈ వీడియోలో పూత పత్తి పంటలో పూత ఎందుకు రాలుతుంది రాలడానికి గన కారణాలు ఏంటి ఒకవేళ పూత రాలకుండా మనము ఎలాంటి మందులు పిచ్చికారు చేయాలి ఎలాంటి సమయంలో చేయాలి అనేది వీడియో ఉంటుంది కాబట్టి మన ఛానల్ని కొత్తగా చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చిన వాళ్ళు లైక్ అయితే కొట్టండి మనము ఒక చాలామంది వాట్సాప్ గ్రూప్ క్రియేట్ అని అని చాలామంది అయితే కామెంట్లు పెట్టడం వల్ల మనము ఒక కామెంట్ వాట్సాప్ గ్రూప్ అయితే క్రియేట్ చేయడం అయితే జరిగింది ఆ ఇక్కడ లింక్ అనేది ఇక్కడ కామెంట్ బాక్స్లో పిన్నిస్తాను జైన్ జైన్ కావాల్సిన వాళ్ళు ఎవరన్నా అనుకుంటే జైన్ కావచ్చు చూడండి రైతులారా ఇప్పుడైతే మనం పత్తి పంటలు అయితే మొత్తం అయితే అన్ని ప్రదేశాల్లో తెలంగాణ మరియు ఆంధ్ర ఆంధ్ర మొత్తం మూడు ప్రాంతాల మూడు రాష్ట్రాలలో పూత సమయంలో అయితే ఉన్నాయి పత్తి పంటలు కానీ ఇప్పుడు దాదాపు రెండు రోజుల నుంచి అక్కడక్కడ వర్షాలు ఎక్కువ మొత్తంలో ఉన్నాయి కొన్ని ప్రదేశంలో అయితే వర్షాలు పడలేదు ఇప్పటికీ మెయిన్గా వచ్చేసి చూడండి ఈ వాతావరణ ఈ పూత రావడం అనేది చాలా కారణాలు ఉన్నాయి రాలడానికి గల కారణాలు కూడా చాలా ఉన్నాయి అవి కొన్ని వాతావరణం చేతిలో ఉంటాయి కొన్ని మన చేతిలో కూడా ఉంటాయి కాబట్టి ఈరోజు మొత్తం తెలుసుకుందాము దాని గురించి ఎందుకోసం రాలతుంది ఎందుకు లేదని మెయిన్గా వచ్చేసి వాతావరణం వాతావరణంతో మనమైతే పో పెట్టుకోలేము వాతావరణం మార్చి వాతావరణంలో క్లైమేట్ కన్నా చేంజ్ అయిందనుకో మనం దాని నుంచి ఏం చేయలేము ఇక దానికి మనం చేతులు ఎత్తేయాల్సిందే ఇంక ఎన్ని మందులు కొట్టినా అది క్యూర్ కాదు ఎందుకంటే వాతావరణం అంతే ఏంటంటే అధిక మొత్తంలో ఎండలు కొట్టడం కానీ అధిక మొత్తంలో వర్షాలు పడటం కానీ ఈ రెండు కారణాలు వల్ల పొడి శాతం అంటే ఉష్ణోగ్రత ఎక్కువ ఉండడం వల్ల కూడా వాతావరణంలో ఉష్ణోగ్రత ఎండ ఉండ ఎక్కువ ఉండడం వల్ల కూడా చలి తక్కువ ఎక్కువ ఉండడం వల్ల కూడా ఈ పూత అనేది రాలతూ ఉంటుంది ఇప్పుడున్న సమస్య ఏంటంటే కొన్ని ప్రదేశాల్లో అధిక వర్షాల వల్ల పూత రాలుతుంది కొన్ని ప్రదేశంలో వర్షం లేకపోవడం బిడ్డకు వచ్చి రాలుతుంది ఈ రెండు కారణాలు మన చేతులు అయితే లేవు కానీ కొన్ని కారణాల వల్ల ఈ రెండు మంచిగా ఉన్నప్పుడు ఆ వాతావరణం అనుకూలించినప్పుడు కొన్ని కొన్ని అయితే మనం చూసుకోవాలి అలా చేసుకున్నప్పుడు అయితే మనకు ఈ పూతను రాలకుండా నివారించుకొచ్చి కాయ మంచిగా దిగుబడి వచ్చే అవకాశం అయితే ఉంటుంది చాలామంది రైతులు ఏం చేస్తున్నారు అంటే ఇక మళ్ళీ మళ్ళీ మందులు ఎవరు కొడుతున్నారని ఇది వాస్తవం ఇప్పుడు జరుగుతున్నది చాలామంది ఏం చేస్తున్నారు కొంతమంది రైతులు అంటే మళ్ళీ మళ్ళీ ఎవరు స్ప్రే చేస్తారు ఒకసారి న్యూట్రిషన్స్ అంటారు ఒకసారి ఫంగిసైడ్స్ అంటారు ఒకసారి ఫెషి సైడ్ అంటారు ఏమో మళ్ళీ మళ్ళీ ఎవరు స్ప్రే చేస్తారు అని ఆయన ఒకేసారి వేసేసి మళ్ళీ కొంత మళ్ళీ మళ్ళీ అది కాదు ఒకటి హాఫ్ లీటర్ ఒక ఎకరాకు వచ్చేసి ఒక హాఫ్ లీటర్ చెప్తే కొద్దిగా ఎక్కువనేసి మళ్ళీ మళ్ళీ ఎవరు చేస్తారు ఉన్నది మొత్తం పోతుందని చెప్పేసి కొద్ది ఎక్కువ డోసులు వేసి కూడా స్ప్రే చేస్తున్నారు చాలామంది రైతులు కొద్దిగా చూడండి ఆలోచించి ఒకటికి పదిసార్లు సార్లు ఆలోచించండి ఫర్టిలైజర్ షాప్లో ఆలోచించి కరెక్ట్ డోస్ అయితే వేసి పిచికారీ చేయండి ఎందుకంటే ఉత్తప్పుడు అయితే ఏమి కాదు ఇది పూత సమయంలో కాబట్టి ఏ చిన్న మిస్టేక్ జరిగినా పూత మొత్తము రాలే అవకాశం అయితే ఉంటుంది రైతులు ఇది ఒక్కటే గుర్తుపెట్టుకోండి ఎందుకంటే మొన్ననే చాలా ఇద్దరు ముగ్గురు రైతులు అదే సమస్యను ఫేస్ చేశారు ఫర్టిలైజర్ షాప్లో మందులు తెచ్చి ఏం చేసిందంటే ఆయన ఒక లీటర్ ఎకరాకు వచ్చేసి ఒక లీటర్ కొట్టమంటే ఆయన రెండు లీటర్లు ఒక లీటర్ నర కొట్టాడు ఉన్న పూత మొత్తం రాలిపోయింది ఆకులు మొత్తము ఇట్లా మొత్తము ఎర్రగా అయిపోయినవి కాబట్టి ఇదొకటి తప్పు చేయకండి అలాగే పూత సమయంలో ఎక్కువ గాఢత ఉన్న మందులు పిచికారీ చేయకండి ఇది ఒక్కటే రైతులు గుర్తుపెట్టుకోండి కొన్ని మందులు ఉన్నాయి నేను ఒక నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఆ మందులు అది కొద్దిగా క్లియర్గా చెప్పాల్సి వస్తుంది అందుకోసమే ఈ వీడియోలో చెప్పలేకపోతున్నాను కొన్ని గాఢతలు ఎక్కువ ఉన్నా కానీ డోస్ తక్కువ ఉన్న మందులే స్ప్రే చేసుకోండి ఎందుకంటే పూత సమయం అనేది చాలా ఇంపార్టెంట్ చాలా సున్నితంగా మందులు పిచికారి చేయాలి సున్నితంగా చూసుకోవాల్సి అయితే ఉంటుంది ఏ చిన్న మిస్టేక్ అయినా ఫ్లవర్ డ్రాప్ అవుతుంది ఇంకొకటి పత్తి పంటలో మెయిన్గా వచ్చి పూత సమయంలో పచ్చదోమ తెల్లదోమ పేను బంక ఈ పచ్చదొమ్మ తెల్లదోమ పేను బంక అనేది చాలా ఎక్కువ మొత్తంలో వస్తుంటుంది మెయిన్గా పచ్చదోమ తెల్లదోమ్మ కూడా తీవ్రత ఎక్కువ ఉంటుంది ఎక్కడైతే పూత ఉందో దాని కింద ఈ రసం పీల్చడం వల్ల పూత అనేది డ్రాప్ అవుట్ అయితే అవ్వడం అయితే జరుగుతుంది దానికి సరైన మందులు పిచ్చికారీ చేసుకోండి మనకు ఊలలా కానీ ఈ తెల్లదోమ్మకు ఫ్రైడ్ కానీ ఇలాంటి మందులు చాలా ఉన్నాయి మార్కెట్లో అవి పిచ్చికార చేసుకోవచ్చు మీరు ఏది మందులైనా కొట్టుకోండి కానీ ఈ తెల్లదోమ అయితే కంట్రోల్ చేసుకోండి పూత సమయంలో ఈ నల్లిని కూడా కంట్రోల్ చేసుకోండి ఇవన్నీ చాలా పూతపైన ఎఫెక్ట్ చాలా ఖచ్చితంగా చూపిస్తూ ఉంటాయి అలాగే ఇంకొకటి చూడండి మెయిన్గా వచ్చేసి పూత సమయంలో ఈ బోరాన్ కానీ మెగ్నీషియం కానీ జింకు కానీ ఈ మూడు ఖచ్చితంగా ఉండేటట్టు చూసుకోండి ఈ బోరాన్ అనేది చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది పూత సమయంలో పూత రాలకుండా పూత రావడానికి అలాగే జింకు కూడా ఇంపార్టెంట్ అలాగే మనకు ఈ కాయ మంచిగా రావడానికి కాల్షియం మెల్ మెల్బడేజియం ఇట్లా జేబు కొన్ని ఉంటాయి ఈ ప్రధాన పోషకాలు మైక్రో న్యూట్రిషన్స్ మ్యాక్రో న్యూట్రిషన్స్ అని ఉంటాయి ఇవి ఖచ్చితంగా ఈ అగ్రిమాక్స్ కానీ ఇలాంటి కొన్ని ఉంటాయి అది కొన్ని కొన్ని న్యూట్రిషన్స్ కంపెనీలు చాలా రకాల కంపెనీస్లు మార్కెట్లో ఉన్నాయి వాటిని ఖచ్చితంగా ఈ పూత సమయంలో రేట్ ఎక్కైనా పర్లేదు చేసుకోండి బోరాను జింకు ఇవన్నీ ఖచ్చితంగా బోరాన్ అనేది ఇంపార్టెంట్ మీరు ఏదైనా గ్రోత్ సంబంధించిన కలిపి కొట్టినప్పుడు కూడా దాంట్లో ఒకవేళ ఈ బోరాన్ లేకుంటే బోరాన్ అనేది ఖచ్చితంగా స్ప్రే చేసుకోండి లేదు ఇవన్నీ ఎవరు కొడతారబ్బా ఈ మెగ్నీషియము అంతా ఎవరు కలిపి కొడతారని అని కొట్టదనుకుంటే మనది న్యూట్రాక్స్ అనేది ఉంది ఈ న్యూట్రాక్స్ అనేది అన్ని రకాల పోషకాలు దీంట్లో ఉంటాయి చాలా మంచిగా వర్క్ చేయడం అయితే జరుగుతుంది చాలామంది రైతులు ఇప్పటికే బాగా కొట్టారు ఒక్కొక్క చెట్టుకు వచ్చేసి ముప్పై నుంచి యాభై కాయల మధ్యలో అయితే వచ్చినాయి ఈ వాతావరణం కూడా తట్టుకొని ఈ న్యూట్రాక్స్ కూడా మీరు మీరు పిచ్చికర చేసే ఫంగి సైడ్ కానీ ఫెస్ సైడ్లో కూడా ఈ న్యూట్రాక్స్ అనేది కూడా కలిపి స్ప్రే చేసుకోవచ్చు ఇక్కడ వీడియోలో చూడండి న్యూట్రాక్స్ కానీ ఈ ఆల్ క్లియర్ కానీ ఎవరైనా కావాలనుకున్న వాళ్ళు ఇక్కడ వీడియోలో నెంబర్ ఇస్తాను అది నా నెంబరే ఎవరికైనా కావాలనుకుంటే కాల్ చేయండి